10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం, టూ పాజిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుందని, అలాగే టూ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినా పాజిటివ్ ఇంటీజర్ వస్తుందని. అంటే ఇక్కడ రెండు ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మల్టిప్లై చేస్తే మీకు పాజిటివ్ సైనే వస్తుంది. నెక్స్ట్, ఒక పాజిటివ్ సైన్ ఒక నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది, అలాగే ఒక నెగిటివ్ ఇంటీజర్ని ఇంకో పాజిటివ్ ఇంటీజర్తో మల్టిప్లై చేసినప్పుడు మీకు నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక నెంబర్కి ఒక సైను వేరే నెంబర్కి ఆపోజిట్ సైను ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా ఆ రెండు నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ సైనే వస్తుందన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 × 3 తీసుకున్నారనుకోండి, 2 × 3 తీసుకుంటే ఎంత అవుతుంది? 2 పాజిటివ్ ఇంటీజరు, 3 కూడా పాజిటివ్ ఇంటీజరు, రెండు పాజిటివ్ ఇంటీజర్సే. సో ఆన్సర్ ఏమవుతుంది? మీకు ఆన్సర్కి ప్లస్ సైన్ వస్తుంది. నెక్స్ట్, 2 × 3 మల్టిప్లై చేయండి, 2 × 3 = 6. సో ఆన్సర్ ఈస్ ప్లస్ 6, ఆర్ సింపుల్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 6 అని చెప్పి రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, −4 × −2 అంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ ఇంకొక నెగిటివ్ ఇంటీజర్ రెండు కూడా నెగిటివ్ ఇంటీజర్స్. సో రెండు ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉంది. రెండు ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేస్తే మనకి ఎప్పుడు ఏమొస్తుంది? పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. కాబట్టి ప్లస్ వేయండి. వేసి 4 × 2 ఎంతో చెప్పండి. 4 × 2 = 8. సో ద ఆన్సర్ ఈస్ పాజిటివ్ 8, అంటే సింపుల్గా 8 అని చెప్పి రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, −5 × 3 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ −5 అంటే నెగిటివ్ ఇంటీజర్, నెక్స్ట్ ఇంటీజర్ వచ్చేసరికి 3 ఉంది. 3 అంటే ఏంటి? ప్లస్ 3 అని అర్థం, అంటే పాజిటివ్ 3 అనమాట. సో ఒక ఇంటీజర్కి నెగిటివ్ సైన్ ఉంది, ఇంకో ఇంటీజర్కి పాజిటివ్ సైన్ ఉంది. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే ఈ కేస్ అనమాట. సో −5 × 2 ఏమవుతుంది? మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్ సైన్ రాయండి. నెక్స్ట్, 5 × 3 ఎంత? 15. సో రాసేయండి ఇక్కడ. సో ద ఆన్సర్ ఈస్ −15. నెక్స్ట్ ఫోర్త్ వన్, 5 × −4 ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటీజరు పాజిటివ్, నెక్స్ట్ ఇంటీజరు నెగిటివ్, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇంటీజర్ని మనం మల్టిప్లై చేస్తున్నామంట. ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక నెగిటివ్ ఇంటీజర్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? నెగిటివ్ సైన్ వస్తుంది. సో కాబట్టి ఆ నెగిటివ్ సైన్ ఇక్కడ రాయండి. నెక్స్ట్, 5 × 4, 5 × 4 = ఎంత? 20 రాసేయండి. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి? 5 × −4 అంటే ద ఆన్సర్ ఈస్ −20 అనమాట. సో ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ని మనం ఇలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఇంటీజర్స్ డివిజన్ ఎలాగో చూద్దాం. ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఇంకొక పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎప్పుడు వచ్చేది? పాజిటివే. అలాగే ఒక నెగిటివ్ ఇంటీజర్ని ఇంకొక నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే మీకు ఎప్పుడు కూడా అది కూడా పాజిటివే వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కూడా ఎప్పుడు పాజిటివే, అలాగే రెండు నెగిటివ్ ఇంటీజర్స్ని డివైడ్ చేసినప్పుడు కూడా మనకు వచ్చేది ఎప్పుడు? పాజిటివ్ ఇంటీజరే. ఓకే, అంటే మీరు దీన్ని మల్టిప్లికేషన్తో రిలేట్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్లో కూడా చూడండి, రెండు నెంబర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే మనకి పాజిటివ్ సైనే వస్తుంది. అలాగే డివిజన్లో కూడా రెండు నెంబర్స్ని సేమ్ సైన్ ఉన్న రెండు నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ సైనే వస్తుంది. నెక్స్ట్, ఒక పాజిటివ్ నెంబర్ని ఇంకొక నెగిటివ్ నెంబర్తోటి డివైడ్ చేశామనుకోండి, డివైడ్ చేస్తే ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ సైనే వస్తుంది. అలానే ఒక నెగిటివ్ నెంబర్ని ఇంకొక పాజిటివ్ నెంబర్తోటి డివైడ్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లోనే వస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్,
4 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ చూడండి 4 బై 2 అని చెప్పి రాసుకోవచ్చు. మనకేం తెలుసు, 4ని ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 కదా. సో అంటే ఒక 2 తోటి డివైడ్ చేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ, 2. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మీకు, 2. దట్ 2 ఇక్కడ 2, 4 అండ్ 2 రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్సే, కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ కూడా +2 అన్నమాట. +2 అంటే సింపుల్గా మనం 2 అని రాస్తాం. అలా కాకుండా ఇక్కడ చూడండి, -6 డివైడెడ్ బై -2 ఉందనుకోండి. -6 డివైడెడ్ బై -2 అంటే ఇక్కడ రెండు నెంబర్లకి చూడండి, ఈ రెండు నెంబర్లకి కూడా మైనస్ సైనే ఉంది. అంటే బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్ అన్నప్పుడు వాటిని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ యొక్క సైన్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సైన్ ఏంటో రాసేయండి, ప్లస్. ఇక్కడ చూడండి, 6 బై 2 అంటే ఏమొస్తుంది మీకు, ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు, సిక్స్లో సెకండ్ టేబుల్ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ +3, అంటే సింపుల్గా 3 అన్నమాట. నెక్స్ట్ -12 డివైడెడ్ బై 4. -12 డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ 12కి ఏం సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది, 4కి పాజిటివ్ సైన్ ఉంది. సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అంటే మీకు ఈ కండిషన్ అన్నమాట. ఒక నెగిటివ్ నెంబర్ని ఇంకొక పాజిటివ్ నెంబర్తోటి డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఎప్పుడూ కూడా నెగిటివ్స్లోనే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ నెగిటివ్ సైన్ రాయండి. నెక్స్ట్ 12 బై 4. 12 బై 4 అంటే ఎంత, 3 కదా, 12 బై 4. ఓకే, 4th టేబుల్ని 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ -3. నెక్స్ట్ ఎగ్జాంపుల్, +15 డివైడెడ్ బై -3. +15 డివైడెడ్ బై -3 అంటే ఇక్కడ చూడండి, ఒకది ఫస్ట్ నెంబర్కి ప్లస్ ఉంది, రెండో నెంబర్కి మైనస్ ఉంది. కాబట్టి మీకు ఆన్సర్ దేంట్లో వస్తుంది, నెగిటివ్లో వస్తుంది అన్నమాట. సో నెగిటివ్ సైన్ ఫస్ట్ రాసేయండి. నెక్స్ట్ 15 డివైడెడ్ బై 3. 15 డివైడెడ్ బై 3 అంటే ఎంత వస్తుంది, 15లో 3rd టేబుల్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు అంటే 5 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 ఇక్కడ రాసేయండి, అంటే ఆన్సర్ ఏమవుతుంది, -5 అవుతుంది అన్నమాట. సో మీరు ఇంటీజర్స్ డివిజన్ని ఇలా చేయొచ్చు. సో మీకు ఇంకా మంచిగా రావాలి అని అంటే ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.